వైరస్ మహమ్మారి నుంచి చైనా సహా ప్రపంచ దేశాలు బయటపడ్డా కూడా నవంబర్లో తిరిగి మరోసారి ప్రబలే అవకాశం ఉందని చైనాకు చెందిన వైద్య నిపుణుడు జాంగ్ వెన్ హ్యాంగ్ వ్యాఖ్యానించారు షాంగాలోని కోవిడ్ నైన్టీన్ క్లినికల్ ఎక్స్పర్ట్ టీంకు నేతృత్వం వహిస్తున్న వెన్ హాంగ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మళ్ళీ మళ్ళీ దాడి చేసే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వాలు అందుకు తగ్గట్టు విధానాలను రూపొందించుకోవాలని ఆయన సూచించారు ముఖ్యంగా వచ్చే చలికాలంలో ఇది రెండోసారి విజృంభించే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయట వ్యాధి నియంత్రణలో చైనా అనుభవం ఈ ఏడాది తర్వాత కూడా మళ్లీ వినియోగపడుతుంది ఇప్పటి వరకు ఏవైతే చర్యలు తీసుకున్నారో అవి మళ్లీ పునరావృతం చేయడానికి సంసిద్ధంగా ఉండాలని హెచ్చరించారు దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నాల్లో భాగంగా ఆంక్షలను ఎత్తివేయడంతో జాన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది చైనా ఎలాంటి లాక్ విధించని విదేశాల నుంచి వచ్చిన కేసుల వల్ల మరోసారి వ్యాధి ఖచ్చితంగా వ్యాప్తి చెందుతుందని చైనాకు చెందిన ఓ పత్రిక కూడా పేర్కొనడం విశేషం అంటు వ్యాధి నివారణకు నియంత్రణ సడలింపులు దీర్ఘకాలం కొనసాగుతాయి దీనివల్ల సాధారణంగా జీవించటం చేయడం సాధ్యమవుతుంది కానీ వ్యాప్తి పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదు అన్ని దేశాలు సమర్థవంతంగా నియంత్రించినప్పుడే మనందరం కూడా ప్రశాంతంగా జీవించగలుగుతామని అన్నారు పరీక్షలను వేగంగా నిర్వహించడం కేసులను గుర్తించడం పాజిటివ్ గా నిర్ధారైన బాధితులను తక్షణమే హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందించాలి అప్పుడే దీనిని సమర్థవంతంగా అరికట్టగలం ఇక అమెరికాలో సైతం మే చివరి నాటికి వైరస్ అదుపులోకి వస్తుందట ఇరు దేశాలు ఒకరికొకరు సహకరించుకొని దీనిపై పోరాటం చేయాలని సూచించారు ఇక వైద్య స్థాయిలో అమెరికా చైనాల మధ్య సంబంధాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని తెలియజేశారు ఔషధాలు ప్రజల ఆరోగ్యం అంటువ్యాధి నియంత్రణ విషయానికి వస్తే ఒకరికొకరం సహకరించుకుంటామని తెలియజేశారు ఇక ఈ విషయంపై చైనా ఎన్నో అవమానాలను ఎదుర్కోక తప్పదు ఇక ఇదిలా ఉంటే వైరస్ కబంధ హస్తాల్లో ప్రపంచం చిక్కుకోవడానికి ప్రధాన కారణం డ్రాగన్ కంట్రీనే అని అనేక దేశాలు ఘోషిస్తూ ఉన్నాయి చైనా చేసిన చిన్న తప్పిదం వల్లే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా కొప్పకూలిపోయాయి లక్షలాది మంది రోడ్డున పడ్డారు వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఇక ఇప్పటికే చైనా ఎప్పుడు దొరుకుతుందా అన్నట్టుగా చూస్తోంది అమెరికా అమెరికాలో మరణాల సంఖ్య దాదాపు ముప్పై వేలు దాటిపోయింది ట్రంప్ దూకుడు మరింత పెరిగింది చైనాను ఒంటరి చేసేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు ట్రంప్ ఈ క్రమంలో ఆర్థికంగా బలమైన దేశాలన్నీ చైనాను దోషిగానే చూస్తున్నాయి బ్రిటిష్ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ చైనాతో ఇంతకుముందు మాదిరి వ్యాపార లావాదేవీలు ఉండకపోవచ్చని స్పష్టం కూడా చేసేశారు ఇక అలాగే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రన్ మాట్లాడుతూ ఈ వైరస్ను కట్టడి చేసేందుకు చైనా చేస్తున్న యత్నాలు నమ్మసక్యంగా లేవని చెప్పారు ప్రపంచానికి తెలియనివి చైనాలో జరిగాయనే విషయం స్పష్టంగా అర్థమవుతుందని వ్యాఖ్యానించారు అయితే చైనా కాస్త జాగ్రత్త పడేటట్టు చూసుకుంటూ ఉంది ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ వేలెత్తి చూడడంతో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రష్యా అధినేత పుతిన్ తో సంభాషణలు నిర్వహించారు చైనాపై విమర్శలు గుప్పిస్తున్న దేశాలను ఎదుర్కోవడంపై చర్చించారు ఈ మహమ్మారిని రాజకీయం కోసం వాడుకుంటున్నారని జిన్పింగ్ ఈ సందర్భంగా పుతిన్ దగ్గర గోడు వెళ్లబోసుకున్నట్లు సమాచారం ఈ వైరస్ ప్రకంపనలు ఎప్పుడు ఆగిపోతాయా అని ఎదురు చూస్తున్నారు ప్రపంచ అధినేతలు ఈ ఒక్క సమస్య నుంచి బయటపడితే చైనా అంతు చూడడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా భారీ సంఖ్యలో ఉద్యోగాలను కోల్పోతున్న నేపథ్యంలో ఇతర దేశాలు చైనాను అంత ఈజీగా వదిలిపెట్టవు అంతర్జాతీయ కోర్టుకు కూడా చైనాను లాగవచ్చు ఈ నేపథ్యంలో చైనాపై ఒత్తిడి మరింత పెరగనుంది ఇక ముందు ముందు ఏం జరగబోతుందో మనం వేచి చూడాల్సిందే మరి దీనిపై అప్డేట్స్ కోసం మనం వేచి చూద్దాం ఈ విడిపై మరి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి